ఎంతో మంది త్యాగాల ఫలితమే నేటి అయోధ్య రామ మందిర నిర్మాణం అన్నారు రిటైర్డ్ ప్రొఫెసర్ సంజీవ్. 1990లో రామ జన్మభూమి కోసం గ్రౌండ్ వర్క్ చేసి వందల మందిని అయోధ్యకు పంపారన్నారు. ప్రాణాలతో కొంతమంది తిరిగి రాగా చాలా మంది ప్రాణాలు విడిచారన్నారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగడం ప్రత్యక్షంగా చూడడం చాలా సంతోషంగా ఉందంటున్న రిటైర్డ్ ప్రొఫెసర్ సంజీవ్ తో మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. అయోధ్యలోని రామ మందిర ప్రతిష్టాపన కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నటువంటి తరుణం రాని వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులు కూడా సంబరాలు జరుపుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదే అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి అంశాలు మనతో తెలుసుకునే ప్రతిదా. మనతో పాటు రిటైర్డ్ ప్రొఫెసర్ సంజీవ్ జీ మనతో ఉన్నారు. ఆ సమయంలో అయోధ్య కూడా వెళ్ళడం, అదేవిధంగా గ్రౌండ్ వర్క్ కూడా చేసినటువంటి సమయంలో ఇతను పనిచేయడం జరిగింది. ప్రధానంగా ఆ రోజుల్లో మీరు అయోధ్య గురించి ఏ విధంగా పనిచేసేవారు నిర్మాణం కోసం? జయ శ్రీరామ్. 1992 ప్రాంతంలో నేను అప్పుడు ఆర్గనైజ్ సెక్రటరీగా ఉన్నాను. దాదాపు ప్రతి జిల్లా నుంచి ఏ ట్రైన్కు ఎంతమంది పోవాలి, ఎక్కడ అరెస్ట్ అయితే ఏం చేయాలి, పోయేటప్పుడు వాళ్లకు మీ ప్రాణాల మీద ఆశ పెట్టుకొని ఎవరు హామీ ఇవ్వరు మీ బ్రతికి అని చెప్పడం జరిగింది. అట్లా ప్రతి గ్రామం నుండి వందల సంఖ్యలో వేల సంఖ్యలో అయోధ్యకు చేరుకునే వరకు లక్షల సంఖ్యలో చాలామంది మా మిత్రులు దాదాపు 200 కిలోమీటర్లు అరెస్ట్ అయిన తర్వాత తప్పించుకొని 92లో అయోధ్యను చేరి కరసేవలో పాల్గొని అరెస్ట్ అయ్యి మళ్ళీ సురక్షితంగా వచ్చారు. కొందరు రామభక్తులు కరసేవకులు తమ బలిదానాన్ని కూడా ఇవ్వటం జరిగింది. అయితే ఈ రామాలయం యొక్క ఇంత పోరాటము ఎందుకు జరిగింది? రాముని యొక్క చరిత్ర భారతదేశానికి ప్రపంచానికి అవసరం ఉందా అనేటువంటిది చాలా మనం తెలుసుకోవలసిన విషయము. ప్రపంచములో ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషల్లోకి వాల్మీకి రామాయణము, తులసి రామాయణము అనువదించబడ్డది. చాలామంది భక్తులు ఇప్పటికీ పారాయణం చేసి భారత్ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కుటుంబ వ్యవస్థ భారతదేశంలోనే ఉంది. ప్రపంచానికి జగద్గురువుగా నిలబడేటువంటి ఒక భారతదేశానికి ప్రధానమైనటువంటి గ్రంథము రామాయణము, వాల్మీకి రామాయణము, తులసి రామాయణం. అయితే ఇది ఈ అయోధ్య చరిత్ర 1525 నుండి ఇప్పటి వరకు 77 సార్లు పోరాటం జరిగింది. 77 సార్లు ఈ దేవాలయాన్ని కూలగొట్టడం జరిగింది. 77 సార్లు పోరాటం చేసి వందల మంది వేల మంది తమ ప్రాణాలను అర్పించి దేవాలయాన్ని కాపాడుకోవడానికి, దేవాలయాన్ని నిర్మించడానికి నిరాటంకంగా సతతంగా సంఘర్షణ చేసి బలిదానమయ్యారు. ఇప్పటి వరకు మనకు అందిన 500,000 మంది దాదాపు ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళు వాళ్ళ బలిదాన ఫలితంగా 500 సంవత్సరాల తర్వాత ఈ భవ్యమైన దివ్యమైన రాముని బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరగడము, ఇది ప్రపంచంలోనే ఇంత చక్కని మందిరము, ఒక ప్రపంచానికి గురువుగా మార్గదర్శనం చేసేటువంటి రామాయణం గురించి ప్రపంచానికి ఇప్పుడు తెలుస్తుంది. అంటే మనం చూసుకోవచ్చు అయోధ్య రామ మందిర నిర్మాణంలో కూడా ఎంతో మంది కృషి ఉందని చెప్తున్నారు. ఆ రోజుల్లో కూడా ప్రతి ప్రాంతం నుంచి కూడా కొన్ని వందల సంఖ్యలో కూడా అయోధ్య రామ మందిర నిర్మాణానికైతే కృషి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవుట్ ఆఫ్ స్టూడియో.